రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వేగం అత్యంత ప్రమాదకరమని ఎన్నో సూచనలు ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది భద్రతా ప్రమాణాలు పాటించకపోతే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని కఠిన చర్యలు తీసుకుంటారని నిబంధనలు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి తమకు నచ్చినట్లు నడుచుకునే వారు కొందరు ఉంటారు తమ వాహనం వలన ఇతరులకు ఇబ్బంది కలిగినా ఇతరుల వాహనాలను గుద్దినా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా అహంకారంతో మాట్లాడేవారు కూడా ఉంటారు ధనమదంతోనే అధికారమదంతోనో తమను ఎవరు ఏం చేస్తారనే ధీమాతోనే కొంతమంది అలా వ్యవహరిస్తుండడం బాధాకరం ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న విశాఖలో త్రిటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది ఎంబీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మితిమీరిన వేగంతో కారును ఒక లారీ ఢీకొట్టింది కృష్ణా కాలేజీ సమీపంలో గర్విడి శ్రీ శివసాయి లారీ సర్వీసెస్ కు చెందిన ఏపీ 39 యూబీ 4986 నంబర్ గల బొగ్గు లారీ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కారును ఢీకొట్టింది సిగ్నల్ పడే సమయంలో కూడా డ్రైవర్ లక్ష్మణ్ అతి వేగంగా నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషయాన్ని గమనించిన కారు డ్రైవర్ ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ దాటవేసే ప్రయత్నం చేశారు లారీ యజమాని బెహరా రామలింగేశ్వరరావును డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రశ్నించగా లారీ డ్రైవర్ని ఎవరిని చంపలేదు కదా డాష్ ఇస్తే రాద్దాంతో ఎందుకని తిరిగి ప్రశ్నించారు ఇదంతా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అని తెలిసినా పోలీసులు సైతం కోర్టుకు వెళ్ళినా ఫైన్ కదే వేస్తారు అదేదో మేమే చేస్తామంటున్నారే తప్ప కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం చట్టాల చుట్టరికాలు ఎవరికో అర్థం కావడం లేదు కాగా ఏపీ 39 యూబీ 4936 వాహనం బొగ్గు రోడ్డుతో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ నేషనల్ హైవేపై అనుమతి లేని సమయంలో ప్రయాణించడం క్షమించరాని నేరమే అయినా పోలీసులు కేవలం మందలించి వదిలేయడం సామాన్యులకు చోద్యంగా మారింది కేవలం ప్రాణాయపం గాని క్షతగాత్రుడైన సమయంలో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెహికల్ను సీజ్ చేస్తామంటూ పోలీసులు చెబుతున్న కొత్త చట్టాలను చూస్తుంటే అటెంప్టివ్ మర్డర్ అనేటువంటి అసలు శిక్షాక్షమే కాదనిపిస్తుంది నిజంగా ఒక వ్యక్తి చంపడానికి వచ్చినా ఎటువంటి దెబ్బ తగలకపోతే ఆ కేసును నమోదు చేయాల్సిన అవసరం లేదు అనే పోలీసుల వాదనలు వింటూ ఉంటే మరి ఇలాంటి అక్కరకురాని చట్టాలతో సామాన్య ప్రజలకు న్యాయం జరిగేదనడో తెలియని పరిస్థితి అయితే ఈ భారీ వాహనంపై చర్యలు తీసుకోకపోవడానికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువస్తున్నాయి ఏది ఏమైనా న్యాయాన్ని కోరుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లే వారికి సర్దుకుపోదాం రండి అంటూ పోలీసులే కాంప్రమైజ్ అనే ఆప్షన్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది కాగా కారు డ్రైవర్ ఆ వాహన యజమాని ఒప్పుకోకపోవడంతో ఎట్టకేలకు రాత్రి 10 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ 279 చూపుతూ చేతులు దులుపుకున్నారు ఈ అధికారం నిర్లక్ష్యానికి మరొక ప్రాణం బలియకదాకా చట్టాలకు వర్తించకపోవడం ఏంటనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న ఇదిలా ఉంటే లారీ డ్రైవర్ చేసిన నిర్వాకంపై లారీ ట్రాన్స్పోర్ట్ యజమానికి ఫోన్లో వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అతని వైఖరికి అర్థం పడుతుంది గరివిడి టీచర్స్ కాలనీలో నివసిస్తున్న బెహరా రమేష్ చాలా సంవత్సరాలుగా లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు సొంతంగా సుమారు 15 లారీలు కలిగి ఉండి గర్భం రోడ్డులో గల సూర్య సదనకు సమీపంలో శ్రీ శివసాయి లారీ సర్వీస్ పేరుతో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు ఆయన వైసీపీకి నాయకుడు ఇప్పర్వలస గ్రామ సర్పంచ్గా కూడా ఉన్నారు బహుశా అధికార పార్టీ వాడనే అహంకార వలన కావచ్చు లేదా అధికార దర్పం వలన కావచ్చు ధనమదం కావచ్చు అందుకే లారీ వలన జరిగిన ప్రమాదానికి గురైన కారు గురించి ఫోన్లో మాట్లాడితే నిలువెత్తు నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడం ఆయన వైఖరిని అర్థం పడుతుందని చెప్పవచ్చు అధికార దర్పంతో ధనమదంతో విర్రవిగే ఇటువంటి వారి పట్ల రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మితిమీరిన వేగంతో కారును లారీ ఢీకొట్టింది కృష్ణా కాలేజీ సమీపంలో బొగ్గు లారీ అది సాయంత్రం 4 గంటల సమయంలో కారును ఢీకొట్టింది సిగ్నల్ పడే సమయంలో కూడా డ్రైవర్ లక్ష్మణ అతి వేగంగా నిర్లక్ష్య ధోరణితో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషయాన్ని గమనించిన కార్ డ్రైవర్ లారీ డ్రైవర్ను ప్రశ్నించగా నిర్లక్ష్య సమాధానాన్ని ఇస్తూ దాటవేసే ప్రయత్నం చేశారు లారీ యజమాని బెహరా రామలింగేశ్వరరావును డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రశ్నించగా లారీ డ్రైవర్ చంపలేదు కదా డాష్ ఇస్తే దానికింత రాద్ధాంతం ఎందుకంటూ ప్రశ్నించారు ఇదంతా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అని తెలిసిన పోలీసులు సైతం కోర్టుకు వెళ్తే ఫైనే కదా వేస్తారు అదేదో మేమే వేస్తామంటున్నారు తప్ప కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం చట్టాల చుట్టరికాలు ఎవరికో అర్థం కావడం లేదు కాగా ఏపీ 39 యూబీ
4986 వాహనం బొగ్గు లోడుతో నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేషనల్ హైవే పై అనుమతి లేని సమయంలో ప్రయాణించడం క్షమించరాని నేరమే అయినా పోలీసులు కేవలం మందలించి వదిలేయడం సామాన్యులకు చోద్యంగా అనిపిస్తుంది। కేవలం ప్రాణాపాయం గాని శతగాత్రులు గాని అయిన సమయంలో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెహికల్ ను సీజ్ చేస్తామంటూ పోలీసులు చెబుతున్న చట్టాలను చూస్తుంటే అటెంప్ట్ టు మర్డర్ అనేటటువంటిది అసలు శిక్షార్హమే కాదనిపిస్తోంది। నిజంగా ఒక వ్యక్తి చంపడానికి వచ్చిన ఎటువంటి దెబ్బ తగలకపోతే ఆ కేసును నమోదు చేయాల్సిన అవసరమే లేదు। పోలీసుల వాదనలు వింటే మరి ఇలాంటి అక్కరకురాని చట్టాలతో సాధారణ ప్రజలకు న్యాయం జరిగేదన్నదో తెలియని పరిస్థితి। అయితే ఈ భారీ వాహనంపై చర్యలు తీసుకోకపోవడానికి కొన్ని రాజకీయ ఉత్తర్వులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి। ఏది ఏమైనా న్యాయాన్ని కొరుతూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళే వారికి సర్దుకుపోదాం రండి అంటూ పోలీసులే కాంప్రమైజ్ అనే ఆప్షన్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది। కాగా కారు డ్రైవర్ ఆ వాహన యాజమాని ఒప్పుకోకపోవడంతో ఎటకెలకు రాత్రి 10 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్ 279 చూపుతూ చేతులు దులుపుకున్నారు పోలీసులు। ఈ అధికార నిర్లక్ష్యానికి మరొక ప్రాణం బలయ్యేదాకా చట్టాలు వర్తించకపోవడం ఏంటనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న।